యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. నైనిక ఏం చేసిందంటే, ఆ నైనిక కత్తి తీసుకుని, ఓకే తను చెప్పింది ఏ పాయింట్ అయితే ఉన్నాయో దానికి బేబక్కగా అయితే మాత్రం కత్తికొచ్చి రైటే తను చెప్పిన పాయింట్, సీత చెప్పిన పాయింట్లు మీరు ఇంత అంటే ఓపెన్గా అవ్వాల్సింది, మీరు ఎందుకని అట్లాగా మీరు ఏదో రూల్ చేస్తున్నట్టుగా, జడ్జ్ చేస్తున్నట్టుగా, లేదంటే మీరు ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నట్టుగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పన్న సీత పాయింట్ ఆఫ్ వ్యూకి తను ఓకే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ అనేది ఆ పాయింట్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే అసలు వాళ్ళు పెట్టుకున్నది, రూల్స్ పెట్టుకున్నది వాళ్ళు కాబట్టి, ఆ 14 మంది రూల్స్ పెట్టుకుంటేనే ఆమెను అక్కడ హెడ్గా అనేది నియమించుకోవడం జరిగింది. వన్స్ హెడ్ అన్న తర్వాత ఇంకా వాళ్ళు చెప్పిందే నడవాలి, అది వాళ్ళు పెట్టుకున్నది కాబట్టి. బిగ్ బాస్ ఏమైనా పెడితే కనుక దానికి సంబంధించిన అవకతవకలు ఏమైనా ఉంటే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ ఉన్నా కానీ బిగ్ బాస్ చూసుకుంటాడు, బిగ్ బాస్ చెప్తాడు. సో వీళ్ళు పెట్టుకున్నారు కాబట్టి సో వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు వినాలన్నమాట. నెక్స్ట్ ఈ ప్రక్రియలో నెక్స్ట్ వచ్చేటప్పటికి విష్ణుప్రియ ఒక ఇద్దరిని అయితే మాత్రం మళ్ళీ తను ఎలిమినేషన్కి నామినేట్ చేయడం అయితే జరిగింది. ఎలిమినేషన్ నామినేట్ చేసిన వాళ్ళు ఇద్దరు వచ్చేటప్పటికి ఒకళ్ళు శేఖర్ భాష్ అని నామినేట్ చేసింది, అదేవిధంగా సోనియాని. రైట్, ఇక్కడ చాలా అంటే చాలా, ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఆ లైవ్లో కానీ లేదంటే మొత్తం ఎపిసోడ్ మొత్తం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎలా అనిపిస్తుందంటే, సోనియా మాట్లాడేటప్పుడు కానీ లేదంటే మణికంఠ మాట్లాడేటప్పుడు కానీ ఎలా అంటే, మణికంఠ విషయం పక్కన పెడతాం, ఓకే మణికంఠ విషయం ఏంటంటే అది ఇంకొక డిఫరెంట్ జోన్ అన్నమాట, మణికంఠ విషయం పక్కన పెడతాం. పర్టికులర్గా సోనియా మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో రక్తం ఉడుకుపోతుంది అన్నమాట. ఏంటిది ఎలా మాట్లాడుతుంది అసలు అంటే అక్కడ ఏంటంటే ఎవరిని మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు సోనియా, ఎవరికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లా. ఆ పాయింట్స్ అనేవి ఎలా అంటే ఒక గన్ షాట్ లాగా పాయింట్స్ అనేది కొడుతుంది, ఎవరికి ఛాన్స్ ఇవ్వట్లేదు. సేమ్ టైం ఏంటంటే సోనియా గేమ్ స్ట్రాటజీ అంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంటే చాలా భయంకరంగా ఉందన్నమాట. ఎందుకని భయంకరంగా అంటున్నానంటే, తను మాట్లాడేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేశారో మీరు, తను మాట్లాడేటప్పుడు తన యాటిట్యూడ్ కానీ, తన తన బాడీ లాంగ్వేజ్ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ తను ఎలా అంటే, నువ్వేం చేస్తావు చెయ్యి, నీ వల్ల ఏమవుతుందో చెయ్యి, నువ్వేం చేయగలవు నువ్వు అని చాలా కూల్గా అనమాట, చాలా కూల్గా అవతల వాళ్ళని రెచ్చగొట్టేస్తుంది. ఇప్పుడు అక్కడ మీకు అర్థమే ఉంటుంది, అవతల వాళ్ళని రెచ్చగొట్టేది, రెచ్చగొట్టినప్పుడు ఏమవుద్దంటే కొంచెం మనం ఎమోషనల్గా కానీ లేదంటే లేదు ఇది నేను చెయ్యలేదు అని చెప్పని డిఫెండ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం అగ్రెసివ్ అయిపోతారు అనమాట, అగ్రెసివ్ అయిపోయి ఫైర్ అయిపోయి రకరకాలుగా వాళ్ళు బిహేవ్ చేసేసి కొన్ని రాంగ్ వర్డ్స్ కూడా యూజ్ చేయడం కానీ లేదా లూజ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగిపోతాయి అనమాట. సో ఆ రకంగా ఎలా అంటే, ఇప్పుడు అదే మనం అంటారు చూసా గిల్లేసి అది బుజ్జగించడం అని చెప్పిన చూసా ఆ టైపులో అనమాట, చక్కగా నైస్గా మాట్లాడుతుంది, మాట్లాడేసేసి ఇప్పుడు ఏంటి ఏం చేయగలవు నువ్వు, నీ వల్ల ఏమవుతుంది, నువ్వు చేసిన తప్పు, నా పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు అని చక్కగా కూల్గా వాళ్ళని రెచ్చగొట్టేసి ఈ విధంగా మాట్లాడుతుంది అనమాట. సో విష్ణుప్రియ ఎవరైతే ఉందో ఇట్లా సోనియాని నామినేట్ చేయడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే అటువంటి వ్యక్తితో డిఫెండ్ చేయాలంటే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం చాలా ఫైర్గా ఉండాలన్నమాట, యువతల వ్యక్తి కూడా చాలా స్పీడ్గా ఉండాలి, చాలా ఫైర్గా అగ్రెసివ్గా ఉండాలన్నమాట. సో ఇప్పటివరకు ఏదైతే 3 డేస్ గడిచిందో ఇప్పటివరకు అయితే విష్ణుప్రియ ఎక్కడ కూడా ఫైర్ అయినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే విష్ణుప్రియ బయట ఆఫ్టర్ ది బాక్స్ వచ్చేటప్పటికి విష్ణుప్రియ ఏంటంటే చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్ అనమాట, తన షోస్ కూడా చాలా చూసాం మనం, చాలా అంటే ఎనర్జీగా ఉండి కౌంటర్స్ వేస్తుంటు హైపర్ యాక్టివ్తో మంచిగా ఇదిగా షోస్ అనేది హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పటికీ కూడా ఈ విష్ణుప్రియలో ఆ కోణం అనేది ఇప్పటికీ బయటకు రాలేదు, అంటే మేబీ ఇంకా బయటకు రావచ్చేమో, ఏమో ఆమె గేమ్ ప్లానింగ్ ఎట్లా ఉందో అనేది మనకి ఇంకా తెలియదు. సో వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పని అనుకున్నాను, కానీ ఈ టైంలో సోనియాని తను నామినేట్ చేయడం అనేది చాలా అంటే చాలా హైపర్గా అనిపించింది అనమాట నాకు కూడా. అయితే ఇక్కడ తను చెప్పిన పాయింట్లు వచ్చేటప్పటికి శేఖర్ భాషా గారికి, మీరు చాలా టైర్డ్ అయిపోయారు, మీరు చాలా స్లో అయిపోయారు, మిమ్మల్ని చూస్తుంటుంటే నాకు శేఖర్ అసలు శేఖర్ భాష అంటే కనిపించట్లేదు అన్నట్లుగా ఆమె నామినేట్ చేయడం జరిగింది. సో దానికి ఏంటి శేఖర్ భాష ఏంటంటే, ఓకేనమ్మా నేనైతే కొంచెం నిజంగానే టైర్డ్ అయిపోయాను, అంటే నేను స్లో అయిపోయాను కాదు, నా గేమ్ ప్లాన్ నాకు ఉంది, నేను బాగానే మళ్ళీ రికవర్ అవుతాను అని చెప్పన్నట్టుగా తను ఓకే అని చెప్పని అగ్రి అని చెప్పని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సోనియాకి వచ్చేటప్పటికి,
ఇక్కడ సోనియా మీద ఇప్పుడు ఎవరైతే విష్ణుప్రియ ఉందో తను రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే, డే వన్లో ఏదైతే పప్పుకు సంబంధించిన ఇష్యూ వచ్చిందో, కుక్కర్కి సంబంధించిన విషయం వచ్చిందో, దాన్ని విష్ణుప్రియ రేజ్ చేయడం జరిగింది. విష్ణుప్రియ ఏం చెప్పింది, మీరు ఆ రోజు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అక్కడ టెక్నికల్లీ ఇష్యూ ఉంది కాబట్టి, సో మీరు కొంచెం అగ్రెస్ అవ్వాలి, సారీ అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇంతమందికి తను అన్నం పెట్టకూడదు అని చెప్పనే మైండ్ సెట్ కాదు కాబట్టి, మీరు కొంచెం ఆలోచించి ఉంటే, అర్థం చేసుకుని ఉంటే బాగుంటుంది, అది వెంటనే మీరు రియాక్ట్ అవ్వకూడదు, అది కరెక్ట్ కాదు అని చెప్పన్న విషయంలో తను చెప్పడం జరిగింది. సో దీనికి ఆబ్వియస్లీ తెలిసిందే సోనియా ఏ రకంగా రియాక్ట్ అవుతుందో తెలుసు కదా మీకు. సోనియా ఏం చెప్పిందంటే, నాకు అవన్నీ అనవసరం, నాకు అవన్నీ అనవసరం, ఇంతమంది సఫర్ అవుతున్నప్పుడు నువ్వు నీకు పని వస్తే వస్తాని వచ్చుద్దని చెప్పు, రాకపోతే లేదు నాకు పని రాదని చెప్పని చెప్పేసి ఒప్పేసుకుని బయటకు వచ్చేస్తే మిగతాలు ఎవరైనా చూసుకుంటాం కదా అని చెప్పన్న పాయింట్ ఆఫ్ లో తినమాటాడడం కూడా జరిగింది అనమాట. కానీ ఇక్కడ మీరు ఎంటైర్ బిగ్ బాస్ లో చూసుకుంటే ఎవ్వరు కూడా, మ్యాక్సిమం ఎవ్వరు కూడా ఏంటంటే చాలా ఆ నుంచి ఎవరైనా చెప్తేనే చేద్దాం, లేతే ఆ వీడు చెప్తేనే చేద్దాం, లేకపోతే వీడు మాట్లాడమంటే మాట్లాడదాం అనే టైప్లోనే ఉన్నారు తప్ప, ఎవరు కూడా వెళ్ళి వాళ్ళంతా వాళ్ళు ఓన్గా వాలంటీర్గా వెళ్ళి వర్క్ చేయడానికి అయితే ఎవరు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు. ఇది ఫస్ట్ ఆ డే వన్ నుంచి కూడా మనం ఫాలో అవుతున్నది అనమాట. ఖచ్చితంగా నేనైతే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్న టైంలో ఏంటంటే నాకు ఇట్లా అనిపించింది, ఈవెన్ సోనియా అయినా సరే తనంతా తను వాలంటీర్గా వెళ్ళి వర్క్ చేద్దాం నేను అని చెప్పన్నట్టు కూడా లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కామన్ కూల్గా ఏంటంటే ఎవరైనా వర్క్ చెప్పారనుకో, సోన్సో వచ్చి నువ్వు ఈ వర్క్ చేయను అనుకో, ఓకే చేస్తాను చక్కగా అని చెప్పని అంటున్నారు, వర్క్ చేస్తున్నారు సైలెంట్గా, మళ్ళీ పక్కకి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. వాళ్ళ గురించి వీడు ఇలా చెప్తున్నాడంటే వీడిని ఏం చేయాలని చెప్పినట్టుగా వీళ్ళు స్ట్రాటజీ అనేది డిజైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ పాయింట్లో విష్ణుప్రియ చెప్పినప్పుడు సోనియా దాన్ని ఖండించేసింది అనమాట, ఎట్టి పరిస్థితుల్లో కాదు తను చేసింది తప్పే, ఎందుకంటే ఇంతమందిని ఇబ్బంది పెట్టింది తను, సో తను ఫిట్ కాదు, తను ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఫిట్ కాదని చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియా మాట్లాడడం జరిగింది. దానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ డిస్కషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే చీఫ్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి కత్తినైతే గుచ్చి అది రైటర్ రంగా వాళ్ళు ఉండొచ్చా ఉండకూడదు అని చెప్పి డిసైడ్ చేయాలి కాబట్టి వెంటనే నిఖిల్ అయితే కత్తి తీసుకోవడం జరిగింది. నిఖిల్ వెంటనే కత్తి తీసుకొని శేఖర్ భాష గారి మీద గుచ్చడం జరిగింది అనమాట. సో ఇక్కడ శేఖర్ భాష గారి మీద గుచ్చి తను చెప్పింది ఏంటంటే, మీరు ఇందాక తను చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో విష్ణుప్రియ, మీరు చాలా స్లో అయిపోయారు, సో నేను ఇది మీకు ఏదో మీరు వెళ్ళిపోవాలని చెప్పన్నట్టుగా అనే కాదు, సో ఇక్కడి నుంచి అయినా సరే మీరు ఇంకా యాక్టివ్గా ఉండండి అని చెప్పని ఒక సజెషన్ వేలో అయితే మాత్రం తను గుచ్చానని చెప్పని, ఒక హింట్ వేలో సజెషన్ వేలో తను గుచ్చానని చెప్పని, ఒక అలర్ట్ వేలో అలర్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చానని చెప్పని తను చెప్పడం జరిగింది. సో అక్కడ వరకు ఓకే అన్నమాట. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.